అధిష్టానం పనులు ఏమన్నాయి? వ్యవస్థలు పోయాయి శుభ్రంగా, వ్యవస్థలు ఉన్నాయా? అసలు వ్యవస్థలు ఏమైనా, కొత్త వ్యవస్థలు ఏమైనా వచ్చాయా చెప్పి? ఏ రోడ్డు మీద కంకర వచ్చాడా? కంకర పెద్దవాళ్ళు, కంకర ఏంటి? ఏం చేసాడా నీటికి? ఇయ్యాలి ఓటు జనసేనకి ఎత్తా ఇలా ఏమో అది ఎత్తే ఆడది సత్త ఏదో చూపించాడు, అదే చూపించిన దానికి ఇలాడి ఇలా చొలుపుకోళ్ళు ఏదో చెప్పేస్తాడు, చెప్పేస్తే మన క్వాలి అన్నాడు, ఆ క్వాలి అన్నాడు, ఈ క్వాలి అన్నాడు, వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నాడు, మొత్తం మీద ఏమి లేవు, అంతా ఏదో నోటు సొల్లి తప్ప రాష్ట్రం మీద మాత్రం భారం ఫుల్గా నాలుగు నాలుగైదు లక్షల కోట్లు అప్పు చేసి మనం చేసేసి అప్పు చూపించాడు అయితే అంతే అడి చేసిన పని. మరి గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఎందుకు పోయాడంటే అంతా మనవాళ్ళకి మాత్రమే బడి చెప్పండి అన్నాడు, అందుకని పోయాడు. మరి ఇప్పుడు ఎలా చేస్తాడన్నది కాదు, మాకు పవన్ కళ్యాణ్ కావాలి. ఎందుకని? ఆడేదో చూడాలి కదా, ఇప్పుడు వీళ్ళేం మనం ఓడబడి చేసింది ఏం లేదు, అసలు వచ్చి ఏం చేస్తాడని చూడాలి కదా, అతను కూడా చూద్దాం ఒకసారి. వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ జగన్ గారి పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి దమ్ముంట 155 సీట్లు ముందు పాల్గొనమని చెప్పమంటారు. ఏ డబ్బులు లేవు కదా, మరి డబ్బులు లేక గడిమేట్లతో వేసేస్తున్నారు, ముందు గడిమేట్లలాగా వేసేస్తున్నారు వీళ్ళు. అదే డబ్బులు లేవు, ప్రజల యొక్క అభిమానం చూపించాలా, అదే డబ్బులు అయ్యి, అదే డబ్బులు లేక లేకపోతే 155 సీట్లు 175 సీట్లు పోటీ చేసి మొత్తం. అంటే ఎలక్షన్ టైంలో మందు బిర్యానీ ఇవ్వకపోతే ఓటేయరు కదా మరి. అదే మరి, అదే మరి దాన్ని తట్టుకోలేడు కదా మరి, ఆడు ఒప్పునక్కడ చేస్తాడు, ఒప్పునక్కడ చేసి తర్వాత ఎప్పుడొస్తే ఎప్పుడొస్తే సీఎం. ఇప్పుడు మాకు ఇప్పుడు రావాలని చెప్పలేదు కానీ కావాలా, అధిష్టానమైన పనులు చేయాలి. ఏది వ్యవస్థలు పోయాయి, ఇది వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ లేదు, ఓ రోడ్డు మీద, రోడ్డు మీద ఎక్కడ బూడి తెలియలేదు, ఏం చేయడని ఏ క్వాలిటీ అన్నాడు, ఎవరికి ఇచ్చాడు క్వాలిటీ? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? కట్టించుకోమంటున్నాడు అంతే. ఇప్పుడు కట్టిన వాళ్ళకి వచ్చాయా, కట్టిన వాళ్ళకి వచ్చాయా? వచ్చాయి ఏమి లేవు, ఏమి లేవు, అంత చెల్లి, అంత చెల్లే. 2024లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? అవకాశం ఎవరికొన్నా ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి? ఎన్ని సీట్లు వస్తాయంటే మరి మాకు ఇక్కడ అంతా పవన్ కళ్యాణ్ జనసేన కాపాడుతుంది. మరి ఇక మరి రాష్ట్రం ఇంకా జరగాల, సర్వే మీద ఎలా ఉందో మరి. అయితే ముఖ్యమంత్రి జగన్ గారు అయితే ఎన్ని పరిస్థితి? మరి ముఖ్యమంత్రి జగన్ గారు అయితే ఇంక కొల్లేరు అయిపోయినట్టే, మళ్ళీ జగన్ గారు వస్తే రాష్ట్రం ఎవరికోళ్ళకి ఏ దేశం వాళ్ళకి అన్నది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అదైతే అనుకుంటు తిన్నా కొంత ఏం చేస్తారు అనేది కొందా వాళ్ళు వ్యవస్థకి పనులు చేస్తున్నానని చెప్పేసి తప్ప ఇందులో మాత్రం చాలా తేడాగా ఉంది.